గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 7:30 అయింది. ఎప్పుడే నిద్ర లేచానమాట. ఇషిక అండ్ బాబీ ఇద్దరు పడుకున్నారు, నేను ఇప్పుడే నిద్ర లేచాను. బాగా థ్రోట్ పెయిన్ ఉంది, కొంచెం కష్టంగా ఉంది మాట్లాడటం. బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, బ్యాటర్స్ ఏం లేవు, చూడాలి ఏం చేయాలో. హలో, ఇక్కడ నేను థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, కొంచెం హాట్ వాటర్ పెట్టుకున్నాను అనమాట నాకు తాగడానికి. అండ్ అలాగే యశికాకి రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా. చాలా ఈజీగా అయిపోతుంది. వాటర్ కొంచెం బాయిల్ చేసి తర్వాత ఒక స్పూన్ రాగి పిండి ఉంటుంది కదా, అది వాటర్లో కొంచెం వాటర్లో కలిపేసి పోసేస్తే బాగా థిక్గా అయిపోతుంది అనమాట. అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఉడకనిచ్చి, ఉడికిన తర్వాత నేను కొంచెం స్ట్రెయిన్ చేసేస్తాను. స్ట్రెయిన్ చేసేసిన తర్వాత అందులో కొంచెం ఘీ అండ్ అలాగే హనీ వేస్తాను. యూజువల్గా జాగరీ వేస్తాను, జాగరీ ఇప్పుడు అవైలబుల్గా లేదు ఇంట్లో, అందుకని చెప్పేసి హనీ వేసాను అనమాట. జాగరీ చాలా బాగుంటుంది, ఇందులో చాలా స్వీట్గా ఉంటుంది కదా, చాలా ఈజీగా తినేస్తారు పిల్లలు, బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఉంటుందన్నమాట, చక్కగా తింటుంది ఇషిక. ఇది ఇడ్లీ దోశ కన్నా కూడా ఇది బాగా ఇష్టంగా తింటుంది. అండ్ ఇక్కడ వాళ్ళ ఫాదర్ తనకి ఫీడ్ చేస్తూ ఉన్నారు, ఆ సైకిల్తో బాగా ఆడుకుంటుంది అనమాట. వచ్చిన తర్వాత దానికి బాగా అలవాటైంది. ఇషికాకి అక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాడు బాబీ. ఈ లోపల నేను మాకు కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నాను, బ్యాటర్స్ ఏం లేవు కదా. సో ఆలోచిస్తే నాకు ఎప్పుడు వచ్చే ఐడియానే వచ్చిందనమాట, శనగపిండితో దోశ వేసుకుంటాం కదా, సో అదే గుర్తొచ్చింది. సో అదే చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను కిచెన్లోకి. అది ప్రిపేర్ చేసి మేము కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసేయి. తర్వాత హౌస్ క్లీన్ చేయాలి, చాలా మెస్సీ మెస్సీగా ఉంది, అదంతా క్లీన్ చేసేయాలి. అండ్ ఇక్కడ శనగపిండి దోశలో కొంచెం గోధుమ పిండి అండ్ అలాగే బియ్యం పిండి అండ్ శనగపిండి మూడు మిక్స్ చేసి చేశానన్నమాట. బాగుంటుంది కదా, హెల్దీగా కూడా ఉంటుందని చెప్పేసి. అండ్ అలాగే కొంచెం జీరా సాల్ట్ అండ్ కొంచెం వాము వేసాను. తర్వాత ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ, కొత్తిమీర అండ్ అలాగే కర్డ్ వేసి బాగా మిక్స్ చేశానన్నమాట. దోశ బ్యాటర్ లాగా బాగా మంచిగా మిక్స్ చేసి దోశలు వేసానన్నమాట. బాగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ శనగపిండితో కూడా వేసుకోవచ్చు, లేదు అంటే కనుక ఇలా అన్ని రకాలు కలిపేసి వేసుకున్న కూడా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఆయిల్ వేసి మంచిగా దోశలాగా స్ప్రెడ్ చేసేసి రెండు వైపులా కాయలు చేసుకొని ఏదో ఒక చట్నీతో తిన్నా బాగుంటుంది, ఏ చట్నీ అయినా ఇందులో బాగుంటుంది అన్నమాట. సో ఒకసారి మీకు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అండ్ అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్. ఇంట్లో బ్యాటర్స్ ఏమీ లేనప్పుడు ఇది ఈజీగా చేసేసుకోవచ్చు. తిని చూసి చెప్పు, తిని చూడు. బాగుందా? ఉప్పు పట్టేద్దాం. ఇక్కడ ఫాదర్ అండ్ డాటర్ లవ్ అనమాట. డైలీ ఉంటుంది మాకు మార్నింగ్ టైమ్ బ్రేక్ఫాస్ట్, ఒకరికొకరు తినిపించుకుంటూ ఎంజాయ్ చేస్తారనమాట. రోజు ఇలాగే జరుగుతుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒకరికొకరు పెట్టుకుంటూ, నువ్వు తినంటే నువ్వు తినంటూ పెట్టుకుంటూ ఉంటారు మార్నింగ్ టైంలో. చాలా బాగుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు.
హాయ్. యశిక రెడీ అయిపోయింది, తనకి బాతింగ్ అయిపోయింది, తను రెడీ చేసేసాను. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలన్నమాట, అదొకటే బ్యాలెన్స్ అనమాట. తర్వాత నేను కూడా రెడీ అవ్వాలి. రాజేష్ ఆఫీస్కి వెళ్ళిపోయారు, ఇంకా తర్వాత కొంచెంసేపు యశిక నేను ఆడుకున్నాం. తర్వాత తనకి స్నానం చేపించేసి రెడీ చేసేసాను. ఇంకా నెక్స్ట్ కుకింగ్, ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు టైం ఎంతో తెలుసా? 10:00 అయింది, మార్నింగ్ కాదు నైట్ 10:00 అయింది. ఈవినింగ్ నుంచి ఇడ్లీ దోశ బ్యాటర్ ప్రిపేర్ చేసి, యశికాకి స్నానం చేయించి, ఫీడ్ చేసి, పడుకోబెట్టి, అంతా సర్దేసుకొని నేను కూడా స్నానం చేసేసరికి ఈ టైం అయిందన్నమాట, 10:00 అయింది. ఇప్పుడు డిన్నర్ చేయాలి. ఈరోజు డిన్నర్లో ఏంటి అంటే ఇడ్లీ. ఈరోజు డిన్నర్ ఇడ్లీ అన్నమాట. మాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. కొన్నాళ్ళు చపాతీ పిచ్చి, కొన్నాళ్ళు దోశ పిచ్చి, అలా ఈ మధ్య ఇడ్లీ పిచ్చి స్టార్ట్ అయిందన్నమాట. మాకు తెలీదు ఈ ఇడ్లీ పిచ్చి ఎన్నాళ్ళు ఉంటుందో. ఉన్నంతకాలం ఇడ్లీ తింటాం, తర్వాత మళ్ళీ దేని మీదకి వెళ్తుందో తెలియదు మా మైండ్ సెట్. ప్రస్తుతానికైతే ఇడ్లీకి ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఇడ్లీ అలాగే కాంబినేషన్ ఉలవచారు, నా ఫేవరెట్ కాంబినేషన్ అన్నమాట. నాకు చాలా ఇష్టం ఇడ్లీ ఉలవచారు కాంబినేషన్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ట్రై చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఎంతమందికి ఇష్టం, ఎలా, ఎంతమంది ఇలా తింటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇప్పుడైతే నేను ఈ డిన్నర్ ఫినిష్ చేసేసి వెళ్ళి పడుకోవాలి. 10 దాటిపోయింది, హాట్ వాటర్ బాత్ చేశాను అన్నమాట. మంచిగా నిద్ర వచ్చేస్తుంది నాకు, వెంటనే తినేసి వెళ్ళి పడుకోవాలి. ఇంకా ఏదైనా సరే రేపు మార్నింగే చూసుకుంటాను, ఇంకా నా వల్ల కాదనమాట. ఇప్పుడు రేపు మార్నింగ్ చూస్తాను. అయిపోయింది, తినేసాను, ఇంకా పడుకోవాలి, నిద్ర వచ్చేస్తుంది. గుడ్ నైట్, సీ యూ టుమారో. పడుకున్నాక గుర్తొచ్చింది టాబ్లెట్స్ మర్చిపోయాను అని. ఇప్పుడు టైం 10:30 అయిందన్నమాట. వెళ్ళి పడుకున్నాక ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. సో మళ్ళీ లేచి వచ్చి టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకటి కాదు, రెండు కాదు, 5 టాబ్లెట్స్ వేసుకోవాలన్నమాట. మంచిగా పపాయ చల్లారిన తర్వాత తినొచ్చు కదా, కూలింగ్ అంతా తగ్గిపోయిన తర్వాత. ఏదో అయిపోతున్నట్టు గబగబా తినేసాను, చల్లగా ఉన్నా సరే. ఇప్పుడు ఇలా అయింది, ఏదో అనుకుని చేస్తా, అది ఏదో అయ్యింది అన్నమాట. ఒక్కొక్కసారి ఇంత సివియర్ కూడా అవుతుంది. హలో, గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతోంది టైం 10:00 అనమాట, సండే మార్నింగ్ 10:00 అయింది టైమ్. నేను మార్నింగ్ లేచాను, యాజ్ యూజువల్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, తినేసాము, అయిపోయింది. ఏం లేదు, కొత్తగా మైదాతో మైసూర్ బజ్జీ వేశాను అనమాట, లాస్ట్ వీక్ లానే ఈ వీక్ కూడా. ఎందుకంటే కొంచెం లెఫ్ట్ కర్డ్ ఎక్కువగా ఉంది, సో అందుకని నైట్ మైసూర్ బజ్జీకి కలిపేసి పెట్టేశాను. అందుకే మైసూర్ బజ్జీ వేసేసుకొని తినేసాము. లాస్ట్ వీక్ చూపించాను కదా రెసిపీ, అందుకని మీకు ఈసారి ఏం చూపించలేదు అనమాట. ఇప్పుడైతే మటన్ కి మ్యారినేషన్ కోసం అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మటన్ మ్యారినేట్ చేయాలి. మటన్ ఈసారి ఎప్పుడులా కాకుండా ఈసారి కర్డ్ తో చేద్దాం అనుకుంటున్నాను.
కర్డ్ తో మ్యారినేట్ చేసి చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. దానికోసం అన్ని రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు దానికి కలిపేస్తాను. హాఫ్ కేజ్ మటన్ తీసుకున్నాను అనమాట ఇక్కడ. అందులో నేను కర్డ్ అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, తర్వాత సాల్ట్, ఆ తర్వాత నార్మల్ కారం పొడి, తర్వాత గరం మసాలా అండ్ అలాగే ధనియా పొడి వేసేసి, అలాగే కొంచెం లవంగా, అలాగే ఇలాచీ అండ్ బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అండ్ కొంచెం సోంపు వేసేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. మంచిగా కలిపేసి మ్యారినేట్ చేసి పెడితే ముక్క చాలా సాఫ్ట్గా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఒక 1 అవర్, మినిమం 1 అవర్ అన్న మ్యారినేట్ చేసి పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్స్ అండ్ అలాగే టొమాటో కట్ చేస్తున్నాను అనమాట. చిన్న చిన్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి పీసెస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసాను. వీటిని గ్రైండ్ చేస్తాను అనమాట. యూజువల్గా దొరికితే పెద్ద ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. మాకు చిన్న ఆనియన్స్ అంటే ఇప్పుడు ఆనియన్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా, సో చిన్న ఆనియన్స్ కొంచెం కాస్ట్ తక్కువగా వచ్చాయి, అందుకని అవి తీసుకున్నాను అనమాట. సో అవి కట్ చేసి మిక్సీ జార్లో వేసాను. మీరు పెద్ద ఆనియన్స్ అయినా తీసుకొని కట్ చేసి వేసుకోవచ్చు. ఆనియన్స్ అలాగే టొమాటో ఇంకా పచ్చిమిర్చి 3 తీసుకొని పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఎప్పుడు నేను అసలు టొమాటో యూజ్ చెయ్యను, చాలా తక్కువ అనమాట. బట్ ఈసారి ఎందుకో టొమాటో యూజ్ చేయాలనిపిస్తోంది, ఇలా ట్రై చేద్దాం అనిపించింది, అందుకే చేస్తున్నాను. టొమాటో వేసినవి తిన్నాను కానీ, బట్ మా ఇంట్లో మేము ఎప్పుడు టొమాటో ట్రై చేయము, ఎందుకంటే బాబీకి అంతగా నచ్చదు. సో అందుకని ఎప్పుడు ట్రై చేయను అనమాట. ఈసారి ఎందుకో టొమాటో వేసి చేద్దాం అనిపించింది. ఒకసారి చికెన్ లో వేసి ట్రై చేశాను, టొమాటో బాగానే ఉంది. సో అందుకని ఈసారి మటన్ లో కూడా వేస్తున్నాను అనమాట. ఎప్పుడు ఒకేలా ఏం తింటాం బోర్ కొడుతుంది కదా, సో అందుకని ఈసారి ఇలా ట్రై చేస్తున్నాను. ఇందులో ఒక 3 టొమాటోస్ వేసాను, అలాగే ఆనియన్స్ కూడా వేసాను అనమాట. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ 2 తీసుకుంటే సరిపోతుంది. నేను చిన్న చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. అండ్ పచ్చిమిర్చి నేను 6 తీసుకుంటున్నాను. చాలా స్పైసీ పచ్చిమిర్చి అనమాట ఇది. మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకొని వేసుకోండి. మేము కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తింటాము, సో అందుకని మేము ఎక్కువ వేస్తున్నాను అనమాట. మాకు సో ఇదన్నమాట ఆనియన్స్, టొమాటో అండ్ మిర్చి వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుంటాను. ఇందులో కొంచెం గసగసాలు కూడా వేస్తున్నాను అనమాట, కొంచెం గ్రేవీ కోసం. మాకు గ్రేవీ ఎక్కువ అలవాటు కదా, సో అందుకని కొంచెం గసగసాలు వేస్తున్నాను. అండ్ కొన్ని బాదం పప్పు కూడా వేస్తున్నాను. చూసారా మంచిగా పేస్ట్ లాగా అయిపోయింది, ప్యూరీ లాగా అయిపోయింది అన్నమాట. 1 అవర్ తర్వాత కుక్కర్లో, ప్రెషర్ కుక్కర్లో మ్యారినేట్ చేసుకున్న ఆ మటన్ అంతా వేసేసి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను. తర్వాత ఇటుపక్క కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఉంది కదా, టొమాటో ఆనియన్ ప్యూరీ, అది వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. రెండు పక్కల పెట్టేసాను అనమాట స్టవ్ మీద. బాగా ఫ్రై చేయాలి, అందులో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత
కుక్ చేసిన మటన్ ప్రెషర్ కుక్ చేసిన మటన్ ఉంటుంది కదా అది కూడా అందులో వేసేసి బాగా మంచిగా కలిపేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకొని ఇంకా ఉప్పు కారం కనుక అవసరం అవుతాయి అనుకుంటే కనుక యాడ్ చేసుకోవాలి. బాగా యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. బాగా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అండ్ అలాగే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవటమే అంతే అన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది కర్రీ. టేస్ట్ చాలా బాగుంది, నాకు నచ్చింది. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు మండే అన్నమాట, మార్నింగ్ టైం వచ్చేసి 10:00 అయింది. మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా నార్మల్ హౌస్ హోల్డ్ వర్క్ చేసేసానమాట, అయిపోయింది. అండ్ నిన్న నైట్ నేను వ్లాగ్ ఎండ్ చేయటం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు చెప్తున్నాను అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, నేను కర్రీ ఎలా ఉందో కూడా చెప్పటం మర్చిపోయాను. కర్రీ బాగుంది, నాకు నచ్చింది, బట్ బాబీకి నచ్చలేదు. ఎందుకంటే తనకి టొమాటో వేస్తే అస్సలు నచ్చదు అనమాట, యాజ్ యూజువల్ అస్సలు నచ్చలేదు. 3 టమాటాలు వేసి 300 రూపాయలు మటన్ వేస్ట్ చేసేసావు అన్నాడు, అస్సలు నచ్చలేదన్నమాట తనకి. ఇంకెప్పుడు నాన్ వెజ్లో నువ్వు టొమాటో వేయొద్దు నాకు అని చెప్పేశాడనమాట. తనకి నచ్చలేదు, బట్ నాకైతే నచ్చింది. ఎప్పుడు ఒకేలా ఏం తింటాలి అని ఇలా టొమాటో వేశాను, బట్ తనకి నచ్చలేదు. అండ్ నిన్న ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేదన్నమాట, జస్ట్ ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటూ ఎంజాయ్ చేశామన్నమాట, ఎక్కడికి బయటకు కూడా వెళ్ళలేదు. ఇసుక పడుకొని లేచేపటికి 5:00 అయిపోయింది, ఇంకా అప్పుడేం వెళ్తాంలే, తనకి చలిగా ఉంటుంది కదా బయట చల్లగాల్లో ఎందుకులే అని చెప్పేసి ఇంకా అప్పుడు వెళ్ళలేదన్నమాట. బయటకు వెళ్ళలేదు, హ్యాపీగా ఇంట్లోనే చిల్ అవుతా కూర్చున్నామన్నమాట. సో నిన్న వీకెండ్ అయితే అలా గడిచింది మాది. సో మీ వీకెండ్ ఎలా గడిచిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.